चार्जर लेस चार्जर। ओके नाना, ओके 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 अंदर की प्राइस दला, गॉड ब्लेस यू नाना, अंदर की हैप्पी हैप्पी क्रिसमस। మరి ఈ రోజు మన మధ్యలో ఉన్న క్రిస్మస్ సందర్భంగా స్టేసీ వాళ్ళ మమ్మీ ప్రేయర్ చేస్తారు. అప్పుడు స్టేసీ రాలేదు, వాళ్ళ మమ్మీ వచ్చినట్టున్నారు కదా. లేదు, ఏమున్నాము నిషిత, నిషిత సెలీనా, సెలీనా మమ్మీయా ఉన్నారు ఇందాక, పావని అక్క ఉన్నారు అంతే. ఓకే, ఎవరు మమ్మీ ఉన్నారు? మమ్మీస్ ఎవరు లేరా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ప్రార్థన చేసుకుందామా మరి? ఓకే, మన మధ్యలో ఉన్న పావని అక్క ఏంటనా, మీ మమ్మీ అన్నారా? ఓకే, సెలీనా మమ్మీ ప్రార్థన చేస్తారు. మిన్నీ టూ, నీకు ప్లేస్ ఇవ్వలేదా మిన్నీ అక్క? ఎవరికి ఇవ్వదా? మిన్నీ ప్రైజ్ లార్డ్ బెన్నీ, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క. బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్ అందరికి, హ్యాపీ క్రిస్మస్. మరి ప్రేయర్ చేయండి అక్క. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పిల్లలందరూ జాయిన్ యువర్ హ్యాండ్స్, 1 2 3. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడేసే వందనాలు వేసే స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు సజీవ లెక్కల నుంచి వేసే మరి గడిచిన సంవత్సర కాలం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం వేసే మరి మరి సండే స్కూల్ మరి చిన్న బిడ్డల మధ్యలో, అందరి మధ్యలో మరి టీచర్స్ మధ్యలో ఈ విధంగా కలుసుకొని స్థించే భాగ్యం దయచేసి వేసాం. నాకు మరి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనా చెల్లిస్తున్నాం వేసే మరి. ఈ దినం మరి చేయబోతున్న ప్రోగ్రామ్ అంతట్లో మీరే ఆది అంతా మీరే ఉండి నడిపించమని వేడుకుంటున్నాం వేసే మరి. ప్రోగ్రామ్ ని నడిపించబోతున్నాం మరి, పాస్టర్ అంకుల్ ని మరి, టీచర్స్ ని, రిసోర్స్ పర్సన్స్ ని, ప్రతి ఒక్కొక్కరి నీ అరచేతులు మరి చెక్కుని ఉంచమని వేడుకుంటున్నాం వేసే మరి. ఎంతో ప్రయాసపడి మరి దీన్ని నడిపిస్తున్న చేసే మరి మీరే వారికి తోడుగా ఉండి అన్ని అవసరతల్లో తీర్చమని వేడుకుంటున్నాం వేసే. వారికి కావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం వేసే. మరి ప్రతి సండే స్కూల్ చిన్న బిడ్డను మొదలుకొని ప్రతి ఒక్క బిడ్డను వేసే మరి వారి కుటుంబాలని, వారి అవసరతని, ప్రతి ఒక్కరిని మరి తీర్చమని వేడుకుంటున్నాం వేసే మరి. మరి ఇంకా ఎవరెవరైతే మరి చిన్న బిడ్డలు రాలేకపోతున్నారు వేసే మరి, వారందరూ జాయిన్ అవ్వడానికి సాయం దయచేయమని వేడుకుంటున్నాం వేసే మరి. అయితే మరి మరి ఈ క్రిస్మస్ ఒక అర్థం మరి చిన్న బిడ్డలు మరి గ్రహించుకొని లాగిన వారికి సాయం దయచేయమని వేడుకుంటున్నాం వేసే మరి. మరి అదే విధంగా మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనా చెల్లిస్తున్నాం వేసే మరి. ఈ ప్రోగ్రామ్ అంతట్లో మరి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరే ముందుండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన యేసే నామములో అడిగి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఓవర్ టు మిన్నీ అక్క, పాట పాడుతున్నాం. ఓకే అక్క, థాంక్యూ. 5:30 క్లోజ్ చేసేద్దాం. ఓకే అక్క, డన్. ఫైన్. హలో రూత్ అండ్ జాయ్, ప్రైజ్ లార్డ్. సెలీనా, ప్రైజ్ లార్డ్. నిషిత, నిషిత, అందరికి కూడా మెరీ క్రిస్మస్. అందరికి ప్రైజ్ ద లార్డ్, మెరీ క్రిస్మస్. మీ దగ్గర క్యాష్ ఉంటే తెచ్చేసుకోండి పిల్లలు. ఓకే, మనం యాక్షన్ సాంగ్ చేసేద్దాం, దేవుని మహిమ చేద్దాం. ఓకే, వింతైన తారకన్ పాట విన్నారా మీరు ఎప్పుడైనా? మీకు అందరికి తెలుసు. ఆహా, సరే మరి చేసేద్దాం, రండి అందరూ. ఏది మరి మిన్నీ టూ, నీ క్యాప్ ఏది? క్యాప్ లేదు. అచ్చా,
Christmas, Christmas, Christmas.
Happy Christmas. Happy Christmas. Merry Christmas. Very good. Excellent. Super, super, super. Once again, okay. ఇప్పుడు మన మధ్యలోకి ఎవరో వచ్చారక్క, వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో అడుగుదామా మరి. హలో, హాయ్, ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సంగతులు మాకు చెప్పండి. హలో, అందరూ బాగున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, నిలబడతారా మీరు? మీరు కొంచెం చిన్నగా ఉన్నారు కదా, మాకు కనిపించట్లేదు, కొంచెం నిలబడచ్చు కదా. సూపర్ సూపర్ గా మీయో పిల్లలు, మా దగ్గరికి ఈరోజు కొత్త ఫ్రెండ్ వచ్చారు కదా, ఎందుకు వచ్చారో ఏంటో అడుగుదాం మరి, సరేనా? హలో జక్కన్ బాబాయ్, మీ పేరు బెన్నీ. హలో జక్కన్ బాబాయ్, బెన్నీ బాగున్నావా? బెన్నీ టూ, వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి సంగతులు? బాగున్నాం. ఈరోజు క్రిస్మస్ కదా, మరేంటి స్పెషల్? ఏంటి వైజాగ్ నుంచి వచ్చావా? ఓకే, ఈరోజు స్పెషల్ ఏంటి మరి? సండే స్కూల్ పిల్లల్ని కలవడానికి వచ్చావా? ఓకే ఓకే, చాలా సంతోషం. మా పిల్లల కోసం ఏం చెప్తాం మా పిల్లలకి మరి? చెప్తావా, చెప్పు మరి, తొందర చెప్పు మరి. క్రిస్మస్ ట్రీ, పిల్లలు ఆన్సర్ చేయండి మరి, ఏంటది? హలో, క్రిస్మస్ ట్రీ. పెట్టుకున్నాం బెన్నీ అన్నయ్య. దుడ్డు దుడ్డు కర్ర అనాలి, దుడ్డు కర్ర అనాలి, దుడ్డు కర్ర. నేను బాబాయ్, నేను ఏమనుకున్నానంటే అంబ్రెల్లా ఒకవేళ గాలి వచ్చినప్పుడు పైదంతా ఊడిపోయిందేమో, ఆ స్టిక్ ఇలా పట్టుకుని వచ్చావేమో అనుకున్నాను బాబాయ్. కాదా, అవునా అవునా, వెరీ బాగుంది బాగుంది బాగుంది, సూపర్ 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 బాగుంది.
మాటలు మాకు చెప్పారు. నిజంగా క్రిస్మస్ ట్రీ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇలా ఉంటాయని అనుకోలేదు బాబాయ్. సూపర్ సూపర్ గా ఉంది. చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ మెసేజ్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. మళ్ళీ మళ్ళీ రావాలి. ఓకే మళ్ళీ మళ్ళీ వస్తావా బాబాయ్? ఓకే థ్యాంక్ యూ. మరి మీ వైజాగ్ లో వాళ్ళందరిని అడిగాను చెప్పండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఓకే పిల్లలందరూ క్లాప్స్ ఇవ్వండి మరొకసారి జగర్ బాబాయ్కి. వండర్ఫుల్ వండర్ఫుల్ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మన మధ్యలో మళ్ళీ ఇంకా కొత్త గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో కూడా చూసేద్దామా బాబాయ్. మన చూస్తా ఉండి వాళ్ళని కూడా సరేనా? ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో, వాళ్ళు ఏంటి, వాళ్ళని చూస్తుంటేనే చాలా చిత్రంగా ఉన్నారు బాబాయ్. వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం మనం. ఓకే హాయ్ బాగున్నారా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? అమెరికా నుంచి వచ్చారా? వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా 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 బాగుంది. మిమ్మల్ని చూస్తే మాకు కూడా అమెరికా వచ్చేయాలన్నది. మరి మీతో పాటు మమ్మల్ని అమెరికా తీసుకెళ్తారా? ఓకే మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మరి మమ్మల్ని అందరం కూడా మీరు తీసుకెళ్ళాలి సరేనా?
ఓకే మా జాయ్ బాబు మా రూత్ బాబు పాప మమ్మల్ని అందరినీ కూడా అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు పిల్లలు మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి మరొకళ్ళు మన దగ్గర ఇక్కడ రెడీగా ఉన్నారు ఎవరు నిషిత అంట నిషిత అంట ఎవరు ఈ నిషిత నిషిత అసలు ఏంటి వాళ్ళు ఏంటో వెరైటీగా వాళ్ళు కాదు మనకు తెలిసిన వాళ్ళు మాత్రం కాదు కదా వాళ్ళు ఏంటో వాళ్ళని కూడా ఒకసారి పలకరిద్దాం ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేస్తున్నారు అబ్బో ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు ఓ అమ్మో మిన్ని అక్క వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అక్క నిషిత ఎక్కడికి వెళ్ళిపోయింది నిషిత ఎక్కడికి వెళ్ళిపోయింది సన్య ఎక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళు ఏమైపోయారు అసలు ఓ ఎవరెవరు ఏ ఊర్ల నుంచి వచ్చారు హలో ఫ్రెండ్స్ ఎవరు మీరు అసలు హా ఇక్కడ ఎవరో ఉన్నారు ఏదో వీణ పట్టుకున్నారు ఏంటో పెద్ద పెద్ద చెవులు పెట్టి ఏంటి ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అబ్బో బుర్రకథ చెప్తారా ఓకే అయితే మేము అందరం కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా మీరు ఒక్కరే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా నాయకుడా బుర్రకథ నాయకుడా మీరే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా మాతో పాటు ఇంకా ఇద్దరు సభ్యులు ఉన్నారు ఇంకా ఇద్దరు ఉన్నారు ఎవరు వాళ్ళు అబ్బా హలో అక్క కరెంట్ పోయింది అక్క నాన్న కనిపిస్తున్నారు మీరు చాలా బ్రైట్ గా కనిపిస్తున్నారు కొంచెం వెనక్కి వెళ్తే చాలు వెనకెళ్ళండి చాలు అంతే బాగున్నారు బ్రైట్ గా ఉంది వెరీ గుడ్ కరెంట్ ఉన్నట్టే ఉంది దేవునికే మహిమ కలిగిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం సరేనా ఏసయ్యా మీ యొక్క ఘనమైన నామానికి వందనములు ప్రభా ఈ క్రిస్మస్ సందర్భంగా సెలీనా చేసిన యాక్టివిటీని బట్టి మీకు వందన బిడ్డను మీరు దీవించండి ఇంకా అనేకమైన తలాంతులతో సెలీనాను మీరు నింపమని అడుగుతున్నాను ప్రభా అలాగనే మా మధ్యకు వచ్చిన ఈ బుర్రకథ చెప్పడానికి వచ్చిన ఈ ముగ్గురు బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు వారికి ఇచ్చిన తలాంతులు బట్టి మీకు వందనములు వారు ఇక్కడే కాదు ప్రభా దేశాలు అనేకమైన గ్రామాలకి చుట్టుపక్కల గ్రామాలు అనేకమైన స్థలాలకు వెళ్లి ప్రభా నిన్ను గురించి ప్రకటించగలిగినట్లుగా నీ అభిషేకం వారిపై ఉంచండి ఇప్పుడు చెప్పుచున్న ఆ మాటలన్నింటినీ కూడా మీ స్వాధీనం ఉంచిన వారు చక్కగా చెప్పి ఈ యొక్క నాటిక వారు వేయగలిగినట్లుగా సహాయం చేయమని యేసు నామములో వారి ముగ్గురిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ బ్రతిమలాడు వేడుకుంటున్నాను మా తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు నానా మరి మరొక్కసారి చెప్పండి నాయకుడా మీ పేరు మాకు చెప్పండి ఒకసారి మీ పేరు ఏదన్నా సన్నీ అంతేనా ఓకే సన్నీ గారు మరి మీతో పాటు ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నారన్నారు కదా వాళ్ళిద్దరు పేర్లు ఏంటో మాకు తెలీదు అసలు ఎక్కడొచ్చారు ఎక్కడుంటున్నారు మీరు అందరు కలిసి ఏం చేస్తా ఉంటారు మీరు బుర్రకథ చెప్తా ఉంటారా ఓకే ఓకే అయితే మా ఈ రోజు మాకు కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నాం మరి మా మధ్యలో కూడా వచ్చారు కదా మరి ఎంతవరకు జోకర్ బాబు వచ్చాడు చాలా మంది వచ్చారు మాకు కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తారు మా పిల్లలందరికీ కూడా చెప్తాం ఓకే అయితే ఈ సమయాన్ని మీకు అప్పు చెప్తున్నాం మరి మీరు ఏం చెప్తున్నారో మాకు చెప్పండి మేము శ్రద్ధగా వింటాం మేము ఈ రోజు మనం అందరం ఇక్కడ ఎందుకు సమావేశమేమో తెలుసా ఎరా తమ్ముడు నువ్వు చెప్తావా ఎందుకు ఇక్కడ పళ్ళు పలహారాలు పంచి పెడతారా అందుకే ఒరే సన్నాసి ఇక్కడ ఏవో పళ్ళు పలహారాలు పంచి పెడతారా అని కాదురా ఈ రోజు క్రిస్మస్ బాలయ్యసు పుట్టినరోజు అది అసలైన సంగతి ఓహో అదన సంగతి అసలు క్రిస్మస్ అంటే ఏంటిరా క్రిస్మస్ అంటే లోకరక్షకుడైన యేసు క్రీస్తు మానవాళ్ళని రక్షించడానికి పుట్టిన పుణ్యదినం రా ఇది ఓహో బాగా చెప్పవరా తమ్ముడు దీన్ని బుర్రకథ రూపంలో చెప్పుకుందామా ఆ శరీరాన్ని చెప్పు కల్పించి రాసిన ఖరీది కాదు స్వాతంత్ర యోధుల ఖరీది కాదు చల్ల దొరల పరిపాలన కాదు పురాణ కలిక అసలే కాదు ఏమిటా ఆ కథ కాదంటావు ఈ కథ కాదంటావు నీ వయసు అయినా నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోతున్నాను రా అప్పుడే వెళ్ళిపోద్రా మనం అనుకున్న పని ఇంకా అవ్వలేదు కదా ఇట్లాగాదు మరేమిటా ఏ కథ చెప్పావు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వృద్ధారంటే ఏ కాల చేయో విరిగిపోతుంది నేనైనా చెప్తాను విను సన్నాన తన్నాని తన్నాన అరేటి వడ్డు నా కోట కట్టెరా అన్న కచ్చ బావ సన్నాన తన్నాని తన్నాన అరే బుద్ధల నయా బుడ్బుడ మన్నది బుద్ధమంట గిడసా సన్నాన తన్నాని
అరే మిషముతి తీర శమ చెప్పి నరయ పిసి బావా తన్నాన తన్నని తన్నాన తన్నాని తన్నాన తన్నాన తన్నని తన్నాన మరి అదే కదరా పండగ అంటే రొయ్యలు పీసులు ఇవన్నీ వండుకొని తినమే కదా. మరి క్రిస్మస్ అంటే అదే కదరా చేపలు రొయ్యలు పీతలు చికెన్ బిర్యానీలు అన్ని వండుకొని తినమే కదరా. ఓహో మీరు అలా అనుకుంటున్నారా, సర్లే నేను చెప్తాను వినండి. నజరేతు వాసులారా ఆలకించండి, కైసర్ ఆగస్టు రాజు కఠినమైన శాసనాలు ప్రధానము చేయబడున కానీ మరియమ్మకు మరియమ్మకు ప్రత్యక్షమై ప్రత్యక్షమై గర్భమున ఇశ్రాయేలు ప్రజలను మరి పాపములను రక్షించుటకు రక్షకుడు పుడతాడని ఆమె పురుషుని ఎరగనిదైనను దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి అంతర్ధానమాయను అంతర్ధానమాయను. ఏమిటా కన్య అంటున్నావు, గర్భం అంటున్నావు, కొడుకు అంటున్నావు, నాకేం నచ్చలేదు, నాకేం అర్థం కావట్లేదు. అదే మా ఊర్లో అయితే పిల్లవకుండానే గర్భం ధరిస్తే అందరూ రాళ్ళతో కొట్టి అరే చింటలి రిష్టా ఒకసారి మీ కెమెరా తెరబడిపోయింది, సరిపెట్టు సన్నీ కొంచెం వెనక్కి వెళ్ళాను, నువ్వు ఫుల్ డ్రెస్ కనిపించట్లేదు. అదే మా ఊర్లోనైతే పిల్లవకుండానే గర్భం ధరిస్తే అందరూ రాళ్ళతో కొట్టి చంపేస్తారా. అప్పుడు మరియమ్మ భయంక్రాంతురాలై భయాక్రాంతురాలై ఆమె మనసులో ఏమని తలపోస్తున్నాయా అంటే తండానా ప్రభు సన్నిధిలో నాము కరిగినది దేవుని దివెనాగాను నాకు భయము కొన్ని జన్మలైన తర్వాత బుద్ధిమంతుడైన యోసేపు విధంగా తెలుసుకొని ఆమెను రహస్యంగా విడనాడని ఉద్దేశింపగా అంతటి యోసేపు మరియమ్మను చేర్చుకొని కైసర్ ఆగస్టు ఆజ్ఞ ప్రకారము ప్రజా సంఖ్యలో రాయబడటకు బెతలహేమును పట్టణమునకు నిండుచరాలైన మరియమ్మను తోడుకొని పోయాను. అక్కడ బెత్లహేము పట్టణం ఉంది ఎలా ఉందయ్యా అంటే ఎక్కడ స్థలం లేచుండెను ఊసై పశువుల సాలే ఆ రాత్రి ప్రసవం దినమందు నిండెను కనుక మరియమ్మ బహుశా పశువుల శాలలో ఆ లోకరక్షకుడైన యేసును కని
కని కొద్దిగా చుట్టి చుట్టి పసువల తట్టెలో పరండు పెట్టాను పరండు పెట్టాను వల్లలు దేవుని దూత ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని తెలుసుకొని గొర్రె పిల్లను తీసుకొని తీసుకొని అంకగా సమర్పించుకున్నది సమర్పించుకున్నది జ్ఞానులు నక్షత్రమును చూచి చూచి బంగారము బంగారము తాంబ్రాన్ని తాంబ్రాన్ని పొలమును తీసుకొని వచ్చి వచ్చి కానుకలుగా సమర్పించి సమర్పించి అలా జీవితాలను ధన్యం చేసుకున్నారు ధన్యం చేసుకున్నారు అలాగే ఈ రోజు మామ కూడా మనం కూడా పుణ్య జన్మదినాన్ని స్మరించుకొని స్మరించుకొని మన జీవితాలను కూడా జీవితాలను కూడా ధన్యం చేసుకుందాం ధన్యం చేసుకుందాం बोलो यीशु महाराज की जय राजुल राजु को जय प्रभुल प्रभु को जय बोलो यीशु महाराज की जय आटलाडू कन्नानु नी नाममुना पाटल पाडू कन्नानु నాటకము కట్టుతున్నాను నాట్యమాడుచు మురియుచున్నాను కూటములను జరుపుకున్నాను నీటుగను నీకేను కీర్తి విజయ సంస్కృతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్కృతులే నీకు హల్లెలూయా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఓకే మరి చాలా చాలా సంతోషం మా మధ్యలోకి వచ్చారు మాకు మంచి మాటలు చెప్పారు చాలా బాగుంది మరి ఇంకా మాకు కొత్త కొత్త విషయాలు ఇలాగ మాకు నేర్పించాలని మేము ఆశపడుతున్నాం నేర్పిస్తారా మరి మాకు ఈరోజు మీరు చెప్పిన మాటలను బట్టి సన్ని ఆ మరి యేసు జన్మం అంటే ఏంటో మాకు తెలిసింది సన్ని గారు సన్ని గారు మరి ఈ రోజు మీరు చెప్పిన దానిని బట్టి మాకు ఏసు జన్మం ఏంటి అనే సంగతి మాకు కొత్తగా మేము ఈ రోజు తెలుసుకున్నాము మరి ఇలాంటివి ఇంకా అనేకమంది మీరు మాకు తెలియపరచాలని ఆశతో మేము అడుగుతున్నాం మాకు తెలియపరుస్తారా మరి తప్పకుండా మీ డ్రెస్ కూడా చాలా ఒకసారి ఫుల్ ఫోటో మాకు చూపిస్తే బాగుంటది అనిపించట్లేదు అసలు ఓకే 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 వెరీ గుడ్ చాలా చాలా బాగుంది వండర్ఫుల్ in the park.